ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రం ఈ నెల 22న రిలీజ్ అనే విషయం తెలిసిందే. అయితే ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం ఫ్లాప్ అవడంతో ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రంపై పెద్దగా అంచనాలు లేకుండా పోయాయి. దాంతో ఓపెనింగ్స్ దారుణంగా పడిపోయాయి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల్లో 3.5 కోట్లు వసూలు చేయడమంటే ఎంత దారుణంగా ఉందో పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఎన్టీఆర్ బయోపిక్ అని తీస్తే అది ఇంతటి దారుణమైన ఫలితాన్ని ఇవ్వడంతో ఆ చిత్ర బృందానికి మింగుడు పడడం లేదు. ఇక ఈ సినిమాని కొన్న బయ్యర్లైతే దారుణంగా నష్టపోయారు. దాంతో బాలయ్య ఇంటి ముందు బయోపిక్ బయ్యర్లు ధర్నా చేయడం గ్యారంటీ అని తెలుస్తోంది. ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం కనీసం 20 కోట్లు షేర్ రాబట్టింది. కానీ ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రం మాత్రం 5 కోట్లు షేర్ వస్తే గొప్ప అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఎన్టీఆర్ చరిత్రని చాటి చెబుదామని తీసిన సినిమా ఇంత దారుణంగా దెబ్బతీస్తుందని కలలో కూడా ఊహించుండరు బాలయ్య అండ్ క్రిష్. ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.